ఇప్పుడు కేవలం 7999 కే అప్ టు 10 కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. వరంగల్లోని మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ముందు ఉద్రిక్తత ఏర్పడింది. ఇవాళ మున్సిపల్ ఆఫీస్ ముట్టడికి పిలుపునిచ్చింది కాంగ్రెస్. మరోవైపు పలువురు నేతలను ముందస్తుగానే అరెస్టు చేశారు పోలీసులు. హన్మకొండ వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ లో నేతలను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. వరంగల్లోని మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ముందు ఉద్రిక్తత ఏర్పడింది. ఇవాళ మున్సిపల్ ఆఫీస్ ముట్టడికి పిలుపునిచ్చింది కాంగ్రెస్. మరోవైపు పలువురు నేతలను ముందస్తుగానే అరెస్ట్ చేశారు పోలీసులు. హన్మకొండ వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ లో నేతలను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. వరంగల్లోని మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ ప్రయత్నించింది. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. ఇవాళ మున్సిపల్ ఆఫీస్ ముట్టడికి పిలుపునిచ్చింది కాంగ్రెస్. మరోవైపు పలువురు నేతలను ముందస్తుగానే అరెస్ట్ చేశారు పోలీసులు. హన్మకొండ వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ లో నేతలను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, రానే ప్రస్తుతం మనం వరంగల్ ఎంజీఎం చౌరస్తాలో ఉన్నాం. వరంగల్ ఎంజీఎం చౌరస్తాలో ఒక ఉద్రిక్త వాతావరణం అయితే ఉందని చెప్పవచ్చు. వరంగల్ మహానగర కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించడం కోసం కాంగ్రెస్ పార్టీ పిలిపించింది. గత కొద్ది రోజులుగా వచ్చిన వరదలు ఏవైతున్నాయో, కొద్ది రోజుల క్రితం వచ్చిన వరదల్లో సర్వం కోల్పోయిన వరద బాధితులను వరంగల్ హన్మకొండ నగర ప్రజల్ని ఆదుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది. తక్షణ సాయం కింద 15,000 రూపాయలు ఇవ్వాలి. ఇల్లు కూలిపోయిన వారికి, తర్వాత ఇతర ఆస్తి నష్టం జరిగిన వాటికి వెంటనే వరద నష్టాన్ని అంచనా వేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు ఈ ముట్టడి కార్యక్రమానికి పిలిపించారు. ముట్టడి కార్యక్రమానికి పిలిపించిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం పోలీసులు అయితే, ఇక్కడ అనుమతి లేదు, ధర్నాలకు ఎటువంటి అనుమతి లేదు, మహానగర కార్పొరేషన్ ముట్టడికి మేము అనుమతించేది లేదని చెప్పేసి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలను వచ్చినట్టు అరెస్ట్ చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే డీసీసీ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి, వరంగల్ డీసీసీ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి ఈ ఎంజీఎం చౌరస్తా దగ్గరికి వచ్చి మహానగర కార్పొరేషన్, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దాన్ని ముట్టడి కోసం కొంతమంది కార్యకర్తలు వెళ్ళడానికి ప్రయత్నించారు. ప్రయత్నించిన నేపథ్యంలో అక్కడనే అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా
విడతల వారిగా విడత గుంపులు గుంపులుగా విడతల వారిగా వస్తున్నారు అందరూ ఒకేసారి రాకుండా వాళ్ళు కూడా వ్యూహాత్మకంగానే వివరిస్తున్నట్టయితే కనిపిస్తా ఉన్నది అయితే ఈ ఒక వరంగల్ గ్రేటర్ వరంగల్ నుంచే కాకుండా వివిధ నియోజకవర్గాలు సమీప నియోజకవర్గాల నుంచి కూడా ఆ కార్యకర్తల్ని సమీకరించి ఒక పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం కోసమే కాంగ్రెస్ పార్టీ ఈ ప్రయత్నాలు చేసింది అయితే దీన్ని విషయం తెలుసుకున్న పోలీసులు మాత్రం ఎక్కడికక్కడ నిర్బంధాన్ని అయితే చేస్తూ ఉన్నారు గృహ నిర్బంధాలు ఇక్కడ ప్రముఖ లీడర్లైన కొండ సురేఖ కావచ్చు తర్వాత ఇతర లీడర్ కొండ సురేఖ దంపతులతో పాటు ఇటు నయనరాజన్ అరెస్ట్ చేశారు వాళ్ళను గృహ నిర్బంధం చేశారు అటు హుజురాబాద్ కాన్స్టిట్యూన్సీ నుంచి కూడా వస్తున్న వారిని ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్న పరిస్థితి ఉన్నది వాళ్ళు గుంపులు గుంపులుగా కార్యకర్తలు తరలిస్తున్నారు ఇటు ఎంజిఎం చౌరస్తా అవతల వైపు నుంచి తర్వాత ఇటు పాత సెంట్రల్ జైలు వైపు నుంచి అక్కడక్కడ గుమిగుడిన కార్యకర్తలు గుంపులు గుంపులుగా వచ్చి ఈ ముట్టడి కార్యక్రమాన్ని మహానగర కార్పొరేషన్ గ్రేటర్ కార్పొరేషన్ ఆ కార్యాలయం ముందు నిరసన తెలిపేందుకు వాళ్ళు వెళ్తున్న పరిస్థితి ఉన్నది అయితే ఎవరిని రానివ్వకుండా ఈ ట్రాఫిక్ డైవర్షన్ ఇవన్నీ చేసి ఎక్కడికక్కడ కట్టుదిట్టంగా అయితే ఏర్పాట్లు చేశారు ఇద్దరు ఏసీపీలు తర్వాత నలుగురు సీఐలు 8 మంది ఎస్ఐల ఆధ్వర్యంలో ఈ భద్రత అనేది కొనసాగుతూ ఉన్నది ఎక్కడికక్కడ ఈ నిరసన తెలపడానికి వచ్చిన మహిళల్ని కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఈడ్ చేస్తున్న పరిస్థితి మనం కనబడుతూ ఉన్నది మనం విజువల్లో గమనించవచ్చు ఇప్పుడే ఒక గుంపు వచ్చిపోయింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చిన వారిని వచ్చినట్టుగా అరెస్ట్ చేశారు వాళ్ళు వెళ్ళగానే వెంటనే మళ్ళీ వీళ్ళని అరెస్ట్ చేయడం కోసం ఇక్కడికి వచ్చారు ఇక్కడ మనం విజువల్లో గమనించవచ్చు కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చారు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను కూడా వెంటనే అరెస్ట్ చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతూ ఉన్నది వచ్చిన వారిని ఇటు ఇది ఎంజిఎం చౌరస్తా ఇక్కడ నుంచి అటువైపు మున్సిపల్ కార్పొరేషన్ ఉంటుంది దాన్ని అటువైపు వెళ్ళడానికి యత్నించిన వారిని వెంటనే బారికేడ్ల సాయంతో పెట్టి ఇక్కడ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి మనకు విజువల్లో గమనిస్తున్నాం సార్ అని వచ్చిన వారిని వచ్చినట్టే అర్జిస్తున్నారు ఇక్కడ ఈ అరెస్టులు ఒక టీం అరెస్ట్ ముగియగానే మరికొంతమంది రంగంలోకి దిగుతున్నారు ఇక్కడైతే గుంపులు గుంపులుగా కార్యకర్తలు భారీ ఎత్తున అయితే అటు పెట్రోల్ బంక్ వైపు కావచ్చు ఇటు ఎంజిఎం హాస్పిటల్ అవతల వైపు కావచ్చు గుమిగూడిన పరిస్థితి ఉన్నది అయితే ఇక్కడికి వస్తున్న వారిని అరెస్ట్ చేస్తున్నారు అక్కడ ఉన్న వారిని కూడా నిర్బంధంలో తీసుకునేందుకు అదనపు బలగాలను తెప్పించే యత్నం చేస్తున్నట్టు కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉన్నది మనం ఒక్కసారి ఆ కార్యకర్తలతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం జీడబ్ల్యూఎంసీ పూర్తి అవినీతిమయంగా మారిపోయింది మొన్న వచ్చిన వరదలకు బాధితులకు ఎటువంటి నష్టపరిహారం కేటాయించలేదు వంద మహిళలకు ఎటువంటి నష్టపరిహారం కేటాయించలేదు ఈ నగరంలో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కూడా ఎవరికి ఇవ్వలేదు మరి మేము అడుగుతా ఉన్నాం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇవ్వకుండా పెడితే అవి ఏమైనా గుడ్లు పెడతా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చిత్తశుద్ధి లేనటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు దద్దమ్మలు వాళ్ళ కారణంగా పేద ప్రజలందరి ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు అందుకోసమే కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము జీడబ్ల్యూఎంసీ ముట్టడికి వచ్చినాం ఇది మొత్తం అవినీతిమయం అయిపోయింది ఇక్కడ గ్రేటర్ వరంగల్ పరిధిలో ఉన్న ఈ కార్పొరేషన్ వరద సాయంలో విఫలమైపోయింది అందుకే మేము నిరసన కార్యక్రమాలు చేస్తున్నామని చెప్తున్నారు మనతో పాటు ఏసీపీ డేవిడ్ రాజు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి కాంగ్రెస్ కార్యకర్తలు వస్తున్నారు ఇక్కడ మనకి మరికొండ సిటీస్ తరలిస్తున్నాము అక్కడ ముందు జాగ్రత్తగా అరెస్ట్ చేసి అక్కడ కస్టడీ అక్కడ తీసుకుంటున్నాం అంటే మేము పర్మిషన్ తీసుకున్నారు సార్ పర్మిషన్ తీసుకున్నారు ధర్నా ముట్టడి కోసం పర్మిషన్ తీసుకోలేదు ధర్నా కోసం ఇక్కడ నుంచి ఎవరికి అనుమతి లేదు ఇక్కడ మేము ముట్టడి కోసం వాళ్ళు ఎటువంటి పర్మిషన్ లేకుండానే ముట్టడని ప్రకటించారు ఈ నేపథ్యంలో వచ్చిన వారిని వచ్చినట్టుగా ఎటువంటి అవాంతరాలు తలెత్తకుండా అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి పోలీసులు ఉన్నతాధికారులు చెప్తున్న పరిస్థితి ఉన్నది మరి కాసేపట్లో మరింత ఉద్రిక్తంగా ఇక్కడ ఎంజిఎం వద్ద పరిస్థితి ఉండే అవకాశాలు ఉన్నాయి శ్రావణి జయ విరాజ్యం 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 జయ వి
Yeah.